$100. Okay. And I got 50,000, 58,000 English at Mabrani. You can back up Indian English. Mabrani. I like this brother. 58,000 appundi neeku. Unna sir kaale. Emannadu bank ku pothe. Bank ku pothe AEO daggara omadu. Right dadike AEO daggara pothe AEO ga emanaru. సరే మాకు ఆదేశాలు రాలేదు, గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు వస్తే నేను చెప్తా ఉన్నాను. బ్యాంక్ వచ్చాను సార్, మరి లక్ష లోపు అయిపోయింది అన్నారు కదా. నేను కాలేదు సార్, 58,000 కాలేదు, లక్ష ఎక్కడ అయింది సార్. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, అక్కడ ఏమన్నా వచ్చారు ఆర్డర్ వస్తే నేను చెప్తాం. ఇప్పుడు 11వ నెల రెన్యువల్ ఉన్నది, రెన్యువల్ చేయి, ఆ తర్వాత విషయం. లేకపోతే రెన్యువల్ చేయకపోతే అపరాధ వడ్డీతో పడతాను బ్యాంకు వాళ్ళు చెప్తాను సార్. ఈ రుణమాఫీ లేదు, మళ్ళీ ఉంటే అపరాధ వడ్డీ. మళ్ళీ రైతు బంధు లేదు. రైతు ఎన్ని ఎకరాలు లేదు నీకు? ఒక ఎకరం ఒక గుంట సార్. ఎకరం గుంట. ఒక ఎకరం కేసీఆర్ ఉండగా ఎంత చెప్తుండే పైసలు? 5,100 చిల్లర వచ్చు సార్. పక్క పక్క వచ్చు సార్. పంటకు యాసంగి వానకాలం వచ్చు సార్. ఇప్పుడు 2 పంటలకు లేదు. నేను బయటకు వచ్చి అప్పు తెచ్చుకున్నా సార్. ఎంత అప్పు తెచ్చినావు? 10,000 తెచ్చుకున్నా. ఎంత మిత్తి? మిత్తి 3 పైసలు. మిత్తి 3 పైసలు మిత్తి ఇస్తారు, 2 పైసలు ఇస్తారే సార్. ఇస్తలేదా? ఇస్తలేదు. బ్యాంక్ లో రుణం మాఫీ కాకపోయి రైతు బంధు పడక 3 పైసలు మితికి తెచ్చు. 3 పైసలు మితికిస్తాను సార్. 3 పైసలు అంటే 3 రూపాయలు అన్నాడు. 3 రూపాయలు కాదు వచ్చినా ఊకుంటలేదా? రైతు అంత అప్పు అసలు మొత్తం కట్టుమని మొన్న పోటీ సార్. నేనేమన్నా పురుగుల మంది అవుతా.